ఒక్క మాటలో చెప్పాలంటే కుప్పం ప్రజలు తమ బిడ్డ జగన్ డిబిటికి ఓటు వేశారు కుప్పం ప్రజలు చంద్రబాబు డిపిటి అంటే దోచుకో పంచుకో తినుకోకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారు ఇక్కడ 33 ఏళ్ళగా గెలిపించినా కూడా కుప్పంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి సొంత ఇల్లు లేరు సొంత ఇల్లు కట దేవుడు ఎరుగు కనీసం ఓటు కూడా లేదు కుప్పంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే కుప్పం తన సొంతం అని చెప్పి ఏనాడు చంద్రబాబు నాయుడు గారు భావించలేదు హైదరాబాదే ఆయనకు ముద్దు అని చంద్రబాబు భావించాడు అందుకనే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా హైదరాబాద్ లో ఇంద్రభవనం కట్టుకున్నాడే కానీ కుప్పంలో వచ్చి ఇల్లు కట్టుకున్న పాపాన పోలేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు న్యాయం చేశాము అని రెండు రోజుల క్రితం తన పార్టీ ఆఫీసులో పెద్ద పెద్ద డైలాగులు ఇలా చెప్పడం చూశాం నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది బీసీలకు న్యాయం చేశాడట ఈ పెద్ద మనిషి బీసీలకు న్యాయం చేశాను అని రెండు రోజుల క్రితం తన పార్టీ ఆఫీసులో ఈ మనిషి పలుకుతా ఉన్న డైలాగులు చూసి ఆశ్చర్యం అనిపించింది నిజానికి చంద్రబాబుకు బీసీలకు కుప్పం నుంచి మొదలు పెడితే ప్రతి చోట కూడా అన్యాయమే చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే కుప్పంలో ఓసీలు పోటీ చేయాల్సిన సీటు కాదు ఇది కుప్పం బీసీల సీటు కుప్పంలో అత్యధికులు ఎవరున్నారు అనంటే అత్యధికంగా ఉన్నవాళ్ళు బీసీలే మరి అటువంటిది ఈ సీటు బీసీలకు ఇవ్వకుండా ఈ బీసీలకు సంబంధించిన సీటు కూడా లాక్కునే ఈ పెద్ద మనిషి సామాజిక న్యాయం గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి పరిపాలన గురించి తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత 1983 నుంచి ఇప్పటిదాకా 2019 దాకా మొన్నటి దాకా ఈ 36 సంవత్సరాలలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ ఈ సీటుకు బీసీలకు ఇవ్వలేదు ఇది బాబు మార్క్ సామాజిక న్యాయం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎవరు ప్రతి సందర్భంలోనూ ప్రతి అడుగులోనూ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని తపిస్తా ఉండదు ఎవరు బీసీలను వాడుకొని విడిచిపెడతా ఉన్నది ఎవరు అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇక మన పరిపాలనలో కుప్పంలో ఏం జరిగిందో కూడా 4 మాటలు చెప్తాను అధికారంలోకి మనం వచ్చి కేవలం 3 నెలలు మాత్రమే అధికారంలోకి మనం వచ్చి అయినా కూడా మరో 6 నెలల్లో హంద్రీ నీవా కుప్పం బ్రాంచ్ కనల్ పూర్తి చేస్తున్నది మనము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కుప్పంలో మున్సిపాలిటీగా చేసినది మనము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ కుప్పం మున్సిపాలిటీకి 66 కోట్లు అభివృద్ధి పనులకు ఇచ్చింది మీ బిడ్డ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు 55 సంవత్సరాలుగా ఒక కలగానే మిగిలిపోయిన
ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు ఈ కుప్పంలో చేసింది కూడా మీ బిడ్డే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 6.5 కోట్లతో రెడ్డిపల్లి రామకుప్పంలలో విద్యుత్ సబ్స్టేషన్ను ఇచ్చింది కూడా మీ బిడ్డే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొత్తపేట నుంచి డికేపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా పూర్తి చేసింది కూడా మీ బిడ్డే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 10 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ మీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. ఆ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ పూర్తి చేసింది కూడా మీ బిడ్డే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ 10 కోట్ల రూపాయల డబ్బు ఇచ్చింది మీ బిడ్డే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వొకేషనల్ జూనియర్ కాలేజ్ పనులు పూర్తి చేసింది మీ బిడ్డే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రుషా 2 కింద కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయానికి 20 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది కూడా మీ బిడ్డే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాళ్ల బడుగూరు జూనియర్ కాలేజ్ పనులు ఈ పనులకు నిధులిచ్చి పూర్తి చేసింది మీ బిడ్డే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ ఇవేమీ కూడా చూడకుండా నవరత్నాల పథకాలన్నీ కూడా కుప్పంలో కూడా అంతా నా వాళ్ళే అన్న భావనతో అమలు చేశాము. కాబట్టి ఈ కుప్పం నియోజకవర్గంలో డిబిటీ ద్వారా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా డబ్బులు మీ దాకా వస్తూ ఉన్నాయి. ఈ కుప్పం నియోజకవర్గంలో డిబిటీ ద్వారా ఈ బటన్ నొక్కడం ద్వారా 866 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక నాన్ డిబిటీ ద్వారా అంటే ఇంతకుముందు నేను చెప్పా, ఇల్లు, ఇంటి స్థలాలు, గోరుముద్ద, సంపూర్ణ పోషణం, విద్యా కానుక ఇలాంటి ఈ 6 పథకాలకు సంబంధించి మరో 283 కోట్ల రూపాయలు ఈ కుప్పం నియోజకవర్గానికి మాత్రమే ఇచ్చాం. అంటే మొత్తంగా ఈ 39 నెలల కాలంలో ఇంటింటికి కూడా మంచి చేస్తూ ఈ ఒక్క కుప్పం నియోజకవర్గానికి ఈ రకరకాల పథకాల ద్వారా, నవరత్నాల ద్వారా మీ బిడ్డ, మీ ఇంటి మనిషి, మీ అన్న, మీ తమ్ముడు ఈ కుప్పంలో ఇచ్చింది 1149 కోట్ల రూపాయలు ఇచ్చాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. నా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి, నా అన్నదమ్ములకు మంచి జరగాలి అని మనసుతో ఇచ్చింది ఎవరు అనంటే అది మీ బిడ్డ అని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని సవినయంగా కోరుతా ఉన్నా. ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికన్నా కూడా అర్థమయ్యేది ఏమిటి అనంటే చంద్రబాబుకు సొంత మామ మీద ఎలాంటి ప్రేమ ఉందో మీ అందరికీ తెలిసి ఎలాంటి ప్రేమ ఉందో, కత్తి వెన్నుపోటు. చంద్రబాబుకు కుప్పం మీద కూడా అలాంటి వెన్నుపోటు ప్రేమ మాత్రమే ఉంది అన్నది ఒక్కసారి ఆలోచన చేసి జ్ఞాపకంలో పెట్టుకోమని సవినయంగా కోరుతా ఉన్నా. సమాజాన్ని చంద్రబాబు చూస్తున్న విధానానికి, సమాజాన్ని మనం చూస్తున్న విధానానికి ఉన్న తేడాను ఇప్పటికే ప్రజలందరూ కూడా బాగా అర్థం చేసుకున్నారు. మన దృష్టిలో అన్ని ప్రాంతాల వారు మన వాళ్ళే, అన్ని ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి అన్నది ప్రతి ఇంట పిల్లల చదువుల్లో కనిపించాలి,
రైతు ఆదాయాల్లో కనిపించాలి, అక్క చెల్లెమ్మల ఆర్థిక స్వావలంబనలో కనిపించాలి, వైద్య ఆరోగ్య రంగంలో కనిపించాలి, అవ్వ తాతల సంక్షేమంలో కనిపించాలి. ఇలా అడుగడుగున ఒక ఒక కుటుంబానికి ప్రతి కుటుంబానికి అండగా తోడుగా ఉండే ప్రభుత్వం మీ బిడ్డది అని చెప్పి సందర్భంగా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. సామాజిక వర్గాల ఆస్తిని వారికి జరిగిన వారికి జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకున్న ప్రభుత్వం అర్థం చేసుకొని అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం దానికి మంచి చేయాలి దానికి వైద్యం చేయాలి అని అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం మీ బిడ్డది అని సందర్భంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. బీసీలు అంటే బ్యాక్ బోన్ క్లాసులని గుర్తించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే గతానికి ఇప్పటికీ తేడా చూస్తే అది మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి నవరత్నాల పథకాలు అమలు మొదలు, డీబీటీ అంటే బటన్ నొక్కి నేరుగా ఇచ్చే కార్యక్రమానికి మొదలు, నామినేటెడ్ పదవులు నామినేషన్లు ఇచ్చే కాంట్రాక్టులు వరకు ఏది తీసుకున్నా కూడా అక్కడ మీకు కనిపించేది ఒకటే, ఏకంగా చట్టాలు చేసి నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు మంచి జరగాలి అని తపన పడుతూ పడతా ఉన్న అడుగులు. నా అక్క చెల్లెమ్మలకు స్వాలంబన రావాలి, ప్రతి అడుగులోనూ నా అక్క చెల్లెమ్మలు బాగుపడాలి అని చెప్పి తపన పడతా ఉన్న ఒక అన్న ఒక తమ్ముడి మంచి మనసు ఇది ప్రభుత్వంలో కనిపిస్తుంది. మరో వంక చంద్రబాబు గారిని చూడండి, తనకు కావలసిన ఆ నలుగురిని మాత్రం చూసుకుంటే చాలు అని అడుగులు పడ్డాయి అప్పట్లో. ఆ ఒక్క ఈనాడు, ఆ ఒక్క ఆంధ్రజ్యోతి, ఒక్క టీవీ ఫైవ్, ఒక్క దత్తపుత్రుడు, ఈ నలుగురిని చూసుకుంటే చాలు, ఇక ఎవరు రాయరు ఎవరు చూపరు. అన్యాయం ప్రజలకు జరుగుతా ఉన్నా కూడా గాలికి వదిలేసేయచ్చు అన్న పద్ధతిలో ఆ పాలన జరిగింది. ఒక్కసారి తేడా గమనించమని అడుగుతా ఉన్నా, మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా. ఈరోజు భరత్ నా కళ్ళ ఎదుటనే ఉన్నాడు, మీ బిడ్డ. బీసీ అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా, ఈ బిడ్డను గెలిపించండి, ఈ బిడ్డ గెలవకుండానే ఎమ్మెల్సీగానే ఉంటూనే కుప్పానికి ఇవన్నీ కూడా నాతో చేయించాడు, ఇక ఈ బిడ్డను గెలిపించండి, ఈ బిడ్డను మీకు మంత్రిగా పంపిస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ బిడ్డ మీ బిడ్డ, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం అన్నది మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పి సవినయంగా కోరుతా ఉన్నా. దేవుడు దయ ప్రజలందరి చల్లని దీవెనతో ఇంకా మీకు మంచి చేసే పరిస్థితులు రోజులు రావాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాను. కాసేపటి కిందట భరత్ తన నోటితో అడుగుతూ తాను రామచంద్రాడన్న ఇద్దరూ కూడా ఇంకా కొన్ని కుప్పంకు చేయాలన్నా అని అడిగారు. హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ టూలో భాగంగా కుప్పం బ్రాంచ్ కనాల్ను మరో 6 నెలల్లో పూర్తి చేసి మీరే ఇక్కడికి వచ్చి ప్రారంభించాలన్నా అని చెప్పి అడిగారు. అది చేస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. యామిగాని పల్లె అంటే గుడిపల్లె మండలం వద్ద 1.77 టీఎంసీలతో, మదినేపల్లి అంటే శాంతిపురం మండలం వద్ద మరో 0.3 టీఎంసీలతో మొత్తం 1 టీఎంసీ కెపాసిటీతో 2 రిజర్వాయర్లను 250 కోట్ల రూపాయలతో మంజూరు చేయాలని అడిగారు.
ఆ 250 కోట్లతో ఈ రెండు రిజర్వాయర్లను మంజూరు చేస్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పాలార్ ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ సమస్యలు పర్యావరణ సమస్యలు ఉన్నాయి అన్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే. కోర్టుల దాకా వెళ్ళిన పరిస్థితులు కూడా మీ అందరికీ తెలిసిందే.